Thank you, thank you, thank you. Digu 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 naga, naga naga digya sundari naga naga. ఈ సాంగ్ మా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఒకరోజు నేను షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చా, మా కూతురు వచ్చి నాన్న దిగు దిగు చెప్పిట్టు దిగు దిగు పెట్టు అంటుంది. నాకు అర్థం కావట్లా, ఏంటి దిగు దిగు నాన్న ఏంటంటే ఈ సాంగ్ అంట. పిల్లలకు మామూలుగా పట్టుకోలేదు ఈ సాంగ్. నేను విన్న వెంటనే నాకు తెలిసింది ఇలా తమన్ చేశాడని. నేను అనుకున్నా చాలా బాగా పట్టారు, హీరో పేరు మీద మంచి పాట పట్టారు. తర్వాత నాకు అర్థం, ఇది హీరో పేరు మీద జరిగిందా లేదా వంశీ పేరు మీద జరిగిందా అని. ఎందుకంటే ప్రొడ్యూసర్ పేరు కూడా నాగవంశీ కదా, ఆయన పేరు కొంచెం బాగుంటుందని పెట్టించుకున్నారా లేదా హీరో హీరో పేరు పెట్టినట్టు పెట్టి ఆయన కవరింగ్ ఇచ్చుకున్నారా అర్థం కాల. బట్ ఏదైనా కూడా స్కీమ్ అయితే బాగుంది, పాట అయితే అదిరిపోయింది. అందరు వచ్చి ఈ ఫంక్షన్ ఇలా బ్లెస్ చేస్తున్నారు మీ అందరికి మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ టైంలో నేను నాగశౌర్య గారు చాలా సినిమాలు చూశాను, చాలా చూశాను, కానీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశాను చెప్పచ్చు. చాలా అందగాడు, తనలో ఏదో ఒక స్వీట్నెస్, ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. తను మాట్లాడేప్పుడు కానీ తను చేసేప్పుడు కానీ ఏం చేసినా తనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. నాకు ఆ ఇన్నసెన్స్ చాలా బాగా నచ్చుద్ది. తను డెఫినెట్లీ చాలా పెద్ద హీరో అవుతాడు, తను అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే అంత మంచి మనిషిన వ్యక్తి పెద్ద హీరో అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు తెలియని చాలా మంచి విషయాలు చెప్పాం, చాలా బాగా మాట్లాడాం, వెరీ 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 నైస్. నాకు బేసికలీ సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే చాలా ఇష్టం. ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు, అది చాలా కష్టం. దానికి నీకు మనస్ఫూర్తిగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ క్రియేటింగ్ యువర్ ఓన్ మార్క్. ఎంత మార్క్ చేసుకున్నా అది నీ సొంతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ రీతు వర్మ, తన ఫస్ట్ సినిమా నుంచి తనంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చూసి తను బాగా చేసింది అనుకున్నా, సారీ చాలా బాగా చేసింది. నేను ఫోన్ చేసి కనుక్కున్నా ఈ అమ్మాయి ఎవరంటే, సార్ మన హైదరాబాద్లో పుట్టిపెట్టిన ఒక తెలుగు అమ్మాయి అంట సార్ అంటే, తెలుగు అమ్మాయిన వెంటనే నాకు ఎంత కాదనో ఓపెన్గా చెప్తాను. నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అండ్ షీస్ అ వెరీ నైస్ పర్ఫార్మర్. అండ్ తనలో నాకు నచ్చే విషయం ఏంటంటే, నాకు బేసిక్లీ అమ్మాయిలో డిగ్నిటీ అంటే చాలా ఇష్టం. అది రితు వర్మ దగ్గర చాలా ఉంటుంది. అమ్మాయి ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా త్రూఅవుట్ ఒక డిగ్నిటీ ఉంటుంది. ఐ లైక్ యువర్ డిగ్నిటీ అలాట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో చాలా బాగున్నావు. ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ లక్ష్మి గురించి చెప్పాలి, డైరెక్టర్. ఇట్స్ వెరీ వెరీ నైస్ టు సీ అ ఉమెన్ డైరెక్టర్. యూనో సో మచ్ ఆఫ్ ఉమెన్ ఎప్పుడు అనుకుంటుంటారు అమ్మాయిలు ఎప్పుడు సినిమాల్లోకి రావాలని, అది కేవలం చాలామంది హీరోయిన్ వరకే అనుకుంటారు. కాదు, డైరెక్టర్స్లో కానీ, డిఓపీస్లో కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్లో కానీ, ప్రతి ఆస్పెక్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్లో కానీ అమ్మాయిలు రావాలి. ఎందుకంటే బాంబేలో మేము షూట్ చేసేప్పుడు దాదాపు 50% ఆఫ్ ద పీపుల్ అమ్మాయిలు ఉంటారు. మనకి ఎప్పుడు ఇలా వస్తారని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. నాకు తెలిసి ఆ రోజులు వచ్చినాయి అనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ అది ఓన్. ఐ థింక్ దెల్ బి అ లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఫ్యూచర్ హుల్ బీ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వీ వెల్కమ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన విశాల్ గారికి, అలాగే మా బ్రదర్ తమన్కి, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ గారు పేరు చెప్పినప్పుడే మొత్తం క్రౌడ్లో ఫస్ట్ క్లాప్స్ కొట్టింది మా బ్రదర్ తమన్. అది నాకు చాలా నచ్చింది. అంటే చాలా చిన్న విషయాలు అయ్యి కానీ సంస్కారం కనిపించింది. నాకు చాలా నచ్చింది తమన్. ఐ రియలీ లైక్ యు నో దట్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ. ఇద్దరు కలిసి చేయటం అంటానికి డెఫినెట్లీ చాలా ఈగో క్లాషెస్ ఉంటాయి. అలాంటి లేకుండా మన అనుకున్న చేసినందుకు ఐ రియలీ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ లార్జ్ హార్టెడ్నెస్. అండ్ ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, అఫ్ కోర్స్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. మీరు నంబరు ఒక విధంగా నాకు ఇది
అలవైకుంఠపురం ఎక్స్టెన్షన్ లాగే ఉంది, నన్ను నమ్మండి. ఎందుకంటే దీనికి చిన్నబాబు గారు, ఇక్కడ నుంచున్న త్రివిక్రమ్ గారు, నవీన్ నూలి, ఇక్కడ చూసే తమ్మను, మా అందరం చూస్తే, ప్లస్ ఆ ఎల్లో చూస్తుంటే ఎక్కడో అలవైకుంఠపురం ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉంది నాకు. ఇట్స్ వెరీ దేశాబు అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఇట్స్ వెరీ నాస్టాలజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద బెస్ట్. ఐఎమ్ షూర్ యూ డిడ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. మీ ట్రైలర్ల వరకు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంది. ప్రతి టెక్నీషియన్ నేను పేరు పేరున ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. సో ఒక విధంగా చెప్పాలంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ తర్వాత నేను వన్ ఆఫ్ ద హోమ్ బ్యానర్ కింద ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫీల్ అయ్యింది చిన్నబాబు గారు బ్యానరే. చిన్నబాబు గారు అండ్ వంశీ అంటే పేరుకి అరవింద్ గారును చిన్నబాబు గారు అలవైకంఠపురం తీసిన ఎవ్రీడే ఆపరేషన్లో మాత్రం మాకు వంశీ దగ్గరుండి సినిమా తీశారు. వంశీ లేకుండా నేను ఆ సినిమా ఊహించలేను. అలాంటి వంశీ ఇవాళ నువ్వు సినిమా తీసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద నేషనల్ అవార్డ్. మీరు జెర్సీకి నేషనల్ అవార్డు గెలిచినందుకు ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ యూ. అండ్ నవీన్, కంగ్రాచులేషన్స్ ఫర్ నేషనల్ అవార్డ్. వంశీ చాలా మంచి సినిమాలు తీస్తున్నావు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ జర్నీ ఫర్ యూ. అండ్ చిన్నబాబు గారు చాలా తక్కువ మాట్లాడతారు కానీ చాలా ఎక్కువ ప్రేమిస్తారు. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. మీరు ఏం మాట్లాడిపోయినా మాకు తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేసి ఉంటారో. ఎందుకంటే ఏవీపీఎల్ టైంలో కూడా మీరు ఒక ప్రొడ్యూసర్గా ఒక ఫిలిం చేసేప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నేను ఊహించగలను. మీరు ఎంత సపోర్ట్ ఇచ్చి ఉంటారో నాకు తెలుసు. నాగశౌర్య చెప్పినప్పుడు బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అన్నట్టే ఉండుంటారు మీరు. థ్యాంక్ యూ చిన్నబాబు గారు ఫర్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమాతో పాటు రొమాంటిక్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇవాళ ప్రత్యేకంగా షూటింగ్ ఉన్నా కూడా ఈ ఫంక్షన్కి ఆబ్వియస్లీ నాకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు, అందుకు ఈ ఫంక్షన్కి వచ్చాను. బట్ అదే కాదు, ఈ టైమ్స్ లాస్ట్ 2 ఇయర్స్లో ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇంత హిట్ తీసుకోలేదు. దాదాపు 40, 50, 60 సంవత్సరాల్లో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఇంత లో ఎప్పుడు కొట్టలేదు. ఈ సీజన్ ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ సీజన్ ఫర్ సినిమా. సినిమా అనేది ఓన్లీ ఇక్కడే కాదు, ఇక్కడ మన తెలుగులో వస్తున్న రొమాంటిక్ సినిమా అండ్ ఈ ఫిలిము కలిసి వస్తుంది. ఐ రియలీ విష్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. అలాగే తమిళనాడులో ఇప్పుడు 100% ఓపెన్ అయిన తర్వాత రజనీకాంత్ గారు అన్నాతే సినిమా వస్తుంది. ఐ రియలీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే హోల్ తమిళ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుండాలి. ఇంకా కేరళ ఓపెన్ అవ్వలేదు, మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతుంది. కర్ణాటక ఇప్పుడు ఓపెన్ అయిందంట. కర్ణాటకలో ఇంకో 2 డేస్లో బజరంగి సినిమా రాయబోతుంది. ఐ హోల్ హార్టెడ్లీ విష్ ఎవ్రీబడి ఇన్ కర్ణాటక ఆల్ ద బెస్ట్, ద ఎంటైర్ ఇండస్ట్రీ. ఎందుకంటే జనాలు ఎంతో కొంత లాస్ట్ 2 ఇయర్స్లో సినిమాలకి రావడం అనే అలవాటు తగ్గిపోయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇప్పుడు అన్నీ సెటిల్ అవుతున్నాయి. అన్ని ఇష్యూస్ కోవిడ్ వల్ల, ఆక్యుపెన్సీ వల్ల, 50% ఆక్యుపెన్సీ వల్ల, టికెట్ ప్రైసింగ్ వల్ల, అన్ని ఇష్యూస్ వల్ల ఇప్పుడప్పుడు అన్నీ సెటిల్ అయిపోయి ఇప్పుడు అన్నీ ఒక పాజిటివ్ మోడ్లోనే జనాలందరూ ఇప్పుడు థియేటర్కి వస్తున్నారు. ఇదే పాజిటివిటీ కంటిన్యూ అవ్వాలి. అండ్ నేషనల్లో కూడా హిందీ సినిమాల్లో సూర్యవంశీ సినిమా వస్తుంది. ఐ రియలీ విష్ ఫ్రమ్ హోల్ ఆఫ్ సౌత్ ఇండియా ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సూర్యవంశీ. ఆల్ ద బెస్ట్. ఐ రియలీ విష్ యూ గెట్ పీపుల్ బ్యాక్ టు ద థియేటర్స్ అండ్ ఎవ్రీబడి గెట్స్ బ్యాక్ టు సినిమా అండ్ వాచ్ దిస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ అస్ వెరీ 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 సేఫ్ వే. అండ్ నిజంగా అందరూ బాగుండాలి. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్లో ఈ సంవత్సరం ఎండ్ అయ్యే టైంలో December 17 పుష్ప కూడా మేము వస్తున్నాం. మీకు సినిమా నచ్చాలని కోరుకుంటాను. నేను జనరల్గా సినిమా గురించి అంత కాన్ఫిడెంట్గా అది ఇది అని నేను చెప్పలేను, బట్ సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను, పాటలు చాలా బాగా వచ్చినాయి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఇంకా రిలీజ్ అవబోతున్న పాటలు కొన్ని బాగుంటాయి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ కుదిరినంత వరకు మాస్క్ వేసుకుని ఇంటికి సేఫ్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ విత్ దిస్ దివాలి హోల్ ఇండియన్ సినిమా వీ గెట్ బ్యాక్ ఇన్ టు బిజినెస్ అగైన్ అండ్ వీ గెట్ బ్యాక్ టు ఎంటర్టైనింగ్ పీపుల్ అగైన్. ఐ విష్ ద హోల్ కంట్రీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ నేను ఎంత చెప్పినా త్రివిక్రమ్ గారి గురించి పర్టికులర్ నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత చెప్పినా అదొక ప్రెషర్. ఎందుకంటే త్రివిక్రమ్ గురించి మాట్లాడాలంటే ఆయన పక్కనుండి చాలా చాలా కష్టం సార్.
ఒక్క మాటలో చెప్తా, థ్యాంక్ యూ సార్. నేను చాలా రేర్గా యూజ్ చేస్తాను సార్ అబ్బాయిలకి ఈ మాట, ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ మోర్ సార్.